మరి ఈ వైఎస్ఆర్సిపి వల్ల యువతకి ఎటువంటి ఉపాధి అవకాశాలు దొరికినాయి అంటారు? ఆయన ఏమన్నారంటే, ప్రతి సంవత్సరం కూడా నేను జనవరి నెలలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను, ఏవైతే ప్రభుత్వ ఉద్యోగాలు 2.5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ నేను రిలీజ్ చేస్తాను, యువతను ఆదుకుంటానని చెప్పారు సార్. ఇప్పుడు చూస్తే వాలంటీర్ వ్యవస్థ తప్పించి ఒక్క యువతకు కూడా ఉపాధి జరిగినటువంటి అవకాశం లేదు సార్, దీని గురించి మీ అభిప్రాయం ఏంటండి? అంటే యువజన శ్రామిక రైతు అనేది తర్వాత వచ్చింది. అసలు ఫస్ట్ వైఎస్ఆర్ అంటే వాళ్ళ నాన్నగారి పేరే అది. అందులో కొంతమంది కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇలా మార్చినట్టు ఉన్నారు. సరే, ఇప్పుడు మీరు యువజనుల గురించి అడిగారు కదా, యువజనులకి ఏమనుకుంటున్నానంటే, నేను వాలంటీర్ వ్యవస్థ పెట్టాను, దాదాపు 2-3 లక్షల మందికి ఇచ్చాను అనుకుంటున్నాను. అయితే 10th క్లాస్ లోపు వాళ్ళకి ఇది కొంచెం ఆధారం, అంటే వాళ్ళకి ఏమీ రాదు కాబట్టి. కానీ ఎక్కువ మంది డిగ్రీ చదువుకున్న వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళకి చాలా నష్టం అండి అది. అంటే వాళ్ళని నేను వేరేగా అనవటం లేదు, వాళ్ళు కనీసం నెలకి 25,000 నుంచి ఆ పైన తెచ్చుకునే ఎడ్యుకేటెడ్ యూత్ ఈ 5,000కే పనిచేయటం అనేది, మరి కొంతమంది వివాహాలు అయి ఉంటాయి, మరి పిల్లలు కూడా ఉండి ఉంటారు, మరి వాళ్ళకి అది 5,000 అనేది చాలా కష్టం కదా. కాబట్టి ఇది మరి కొంచెం ప్రభుత్వం ఆలోచించాలి ఈ విషయాన్ని. అంటే వాళ్ళని తీసేయమని కాదు, వాళ్ళకి రెమ్యునరేషన్ పెంచి, వాళ్ళకి పిఎఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ అవన్నీ పెట్టి, వాళ్ళ కష్టానికి తగిన జీతం ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇంకా అవి తప్పించే యువతకు ఉపాధి దొరికిందంటారా? ఏం లేదండి, జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు. ఇంకా అది తప్పితే ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175, 175కి 175 స్థానాలు నేనే గెలుస్తాను, నేను చేసినటువంటి సంక్షేమ పథకాలను నన్ను గెలిపిస్తే అంటున్నారు సార్. ఈ వైనాట్ 175 అనేది జరుగుతుందంటారు, 175కి 175 ఆయనే గెలుస్తారంటారా? 175 అనేది హాస్యాస్పదం అండి. అది ఎక్కడా ఎవరికీ రావు, ఇక్కడే కాదు ప్రపంచంలో అన్ని దేశాలు, ప్రజాస్వామ్య దేశాలు ఎవరికి 100కి 100% రావు. అయితే ప్రజల కోసం ఏదో ఒక మాట అలా స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి ఆయన ఏదో 175 అని అన్నాడు. తర్వాత వాళ్ళ పార్టీ క్యాడర్ కూడా, మనం కూడా 175 దేవాలని ఉత్సాహంగా పనిచేస్తారు అనేదానికి తప్పితే అవన్నీ కష్టం. ఈసారి చాలా వరకు మార్పు వచ్చింది, ప్రజల్లో చాలా మార్పు వచ్చింది, అది జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు. ఆయన పార్టీలో కూడా రేపు ఎలక్షన్ జరిగితే, ఎలక్షన్ డేట్ ఫిక్స్ అయితే మరి ఎంతమంది బయటకు వస్తారో కూడా మనం చెప్పలేం. ఉంటారు కదా జంపింగ్ రాయిళ్ళు అటు ఇటు, అదేటు అది కూడా జరుగుతుంది. నేను వైసీపీ నుంచి ఎక్కువ జంపులు ఉంటాయేమో అనుకుంటున్నా, నా ఉద్దేశం.